पुंगनूरु घटना जरिगिन नेपथ्यंलो वास्तवालु तेलुसुकोवडानिकि सीबीआई विचारण जरिपिंचालनि माजी सीएम टीडीपी अधिनेत चंद्रबाबु डिमांड् चेशारु। सागునీటి ప్రాజెక్టుల సందర్శనం సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడారు। నాపైన ప్రాజెక్టుల పరిశీలనను అడ్డుకోవాలని చూసే వాళ్ళపై కేసులు పెట్టకుండా నాపై కేసు పెట్టడం దేనికి అనే చంద్రబాబు అన్నారు। ఇక మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే కాంట్రాక్టర్లై సాగునీటి ప్రాజెక్టులను తుంగలోకి తొక్కితే నిజానిజాలు తెలియజెప్పడానికి వస్తే నాపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు। తిరిగి నాపై మర్డర్ కేసు హత్య కేసు పెడతారా? తక్షణమే సీబీఐ విచారణ జరపాలని విజయనగరం అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడారు। ఈ సమావేశంలో టీడీపీ సీనియర్లు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, అశోక గజపతి రాజు, సుజయ్ కృష్ణ, జేబి నాయన తదితరులు పాల్గొన్నారు। ఇవన్నీ తేల్చాల్సిన బాధ్యత సీబీఐకి ఉంది। ఈ రోజే కాదు, నా మీద సీరియస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి, నా మీద కాదు ప్రజల మీద జరిగాయి, ప్రజల ఆస్తుల మీద జరిగాయి, ప్రాజెక్టుల మీద జరిగాయి। ఇవన్నీ కూడా మేము పోరాడుతా ఉంటే అడ్డం వచ్చిన వాళ్ళందరి పైన కేసులు పెట్టి పైన మర్డర్ కేసు పెట్టమన్నారు। అలాంటి టీంటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని 375 మంది మీద కేసులు పెట్టారు। ఏమనుకుంటున్నారు మీరు? అందరిని అరెస్ట్ చేసి రాష్ట్రాన్ని శ్మశానం చేద్దామనుకుంటున్నారా? మమ్మల్ని అందరినీ చంపేసి రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇది జరగదు। ఈ పిచ్చాట సాగనీయం, పిచ్చివాడి చేతిలో రాజ్యాధికారం ఉంటే ఇట్లే జరుగుతుంది। అందుకే దీనిపైన ఏం చేయాలని మీరు ఆలోచిస్తూనే ఇమ్మీడియట్గా ఒక సీబీఐ ఎన్క్వైరీ చేసి తక్షణమే చర్య తీసుకోవాలి। ఈ సమయంలో ఒక వీడియో చూపిస్తాను। ప్రధానమంత్రి రాస్తా, ప్రెసిడెంట్ రాస్తా,